ఆవాల చెట్టు చూడండి ఎట్లా వచ్చిందో చూడండి. మనం పాలినేషన్ గురించి పెంచుకుంటున్నాం కదా, మనకు చూడండి ఇట్లాంటి తీగ జాతులు పెంచుకున్నప్పుడు ఏవైనా సరే ఇట్లాంటి ఆవాల మొక్కలు పెంచుకున్నాం అనుకోండి మనకు పాలినేషన్ మంచిగా అవుతుంది అనమాట. చూడండి ఇలా ఇప్పుడు ఇదంతా ఎండిపోయింది చూడండి ఎట్లా ఎండిపోయిందో. ఇదంతా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఆవాలు వస్తాయి, మళ్ళీ పక్క నుంచి అవే మడి మళ్ళీ ఇట్లా మొలుస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి నాకు పక్క నుంచి మొలుస్తూ ఉన్నాయన్నమాట. ఇలా దీంట్లో తెంపేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకు ఆవాలు వస్తాయి అన్నమాట. చూడండి ఎంత వచ్చేస్తుందో ఇట్లా తెంపుతూ ఉంటే. ఇవే మనం వేయాల్సిన చూడండి ఇలా కింద వచ్చేస్తాయి చూసారా, తెంపుతుంటేనే పడిపోతున్నాయి. మళ్ళీ అవే మనం పడిపోతాయి కదా, మళ్ళీ అవే మొలుస్తాయి. చూడండి ఇవన్నీ తర్వాత చేయొచ్చు. చూడండి ఇట్లా ఆవాలు, ఆవాలు పెంచుకోవడం కూడా ఈజీ, కాకపోతే దాంట్లో కొంచెం క్లీన్ చేసుకోవడమే కష్టం కదా, అందుకే పెంచుకోము. కాకపోతే ఇవి పాలినేషన్ గురించి మాత్రం కంపల్సరిగా టెరస్ గార్డెన్లో ఉండాలి. చూడండి ఎట్లా, ఇవే మనం పెద్దగా చేయాల్సిన పని లేదు దీంట్లో కూడా. చూడండి ఎలా వచ్చేస్తున్నాయి ఆవాలన్నీ, నేను ఇట్లా చూస్తుంటే చూడండి ఇట్లా ఇవి దింపి ఒక 2 డేస్ అట్లా ఎండబెట్టామనుకోండి మనము, అవే మనకు మళ్ళీ ఆవాలు తీసేయచ్చు. మనకు 2 విధాలుగా ఉంటాయి, ఇటు ఆవాలు వస్తూ ఉంటాయి చూడండి, ఆ పువ్వులు కూడా ఎంత అందంగా ఉంటుందో చూస్తూ ఉంటే తోట కూడా మన చోట కూడా చాలా అందంగా కనబడుతుంది అనమాట ఇటు ఆవాలు. కానీ పాలినేషన్కు మాత్రం వేరేది ఏమీ లేదు, ఆవాలు మాత్రం కంపల్సరీ పెంచుకోవాలండి మనం. ఆవాల మొక్కలు అక్కడక్కడ ఒకటి పెంచుకున్నాం అనుకోండి మనకు ఇంకా ఆవాలు ఉంటాయి. చూడండి ఇట్లా చూడడానికి కూడా అందంగా కనబడుతుంది తోట అంతా, ఎంత అందంగా కనబడుతుందో చూస్తే కనుక. చూడండి ఈ తీగ జాతులు మనకి ఇంకా దీనికి పాలినేషన్ తక్కువ అవుతుంది కదా, ఇలాంటివి ఉన్నాం అనుకోండి కొంచెం పురుగులు వస్తాయి కదా, ఆ పురుగుల మీద ఫ్లైస్ ఆగేసి దీంట్లో మీద ఆలి దాంట్లో మీద పోతాయి కాబట్టి మనకు పాలినేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. చూడండి మనం ఎప్పుడైనా సరే కూరగాయలు తీయాలి అంటే మీరు ఇలాంటి ఆవాలను మొక్కలు పెంచుకోండి. చూడండి ఎంత వచ్చిందో ఇది, ఇది 2 డేస్లో ఎండిపోతుంది, తర్వాత మనం ఆవాలు తీసుకోవచ్చు. ఇలా ఎండిపోయినప్పుడు అయితే ఈజీ, పచ్చిగా ఉన్నప్పుడు తీయలేము, అందుకే బాగా ఎండినాక మనం దీంట్లో తీద్దాం. లోకాం సమస్తాం సుఖినో భవంతు.